హలో ఎవ్రీవన్, వాట్స్ అప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో మీ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూవర్స్, మన ప్రతి వీడియోలో మనం బాక్సింగ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, ఈ వీడియోలో మనం కిక్ బాక్సింగ్ గురించి చూద్దాం. ఈ వీడియోలో నేను ఫస్ట్ మనం కిక్ బాక్సింగ్లో కావాల్సిన మన బేసిక్ లెగ్ కిక్స్ కాబట్టి మెయిన్గా కిక్స్ రావడానికి కొన్ని బాడీ స్ట్రెచెస్, లెగ్ స్ట్రెచెస్ అండ్ లెగ్ రైజెస్ చేసి చూపిస్తాను. అండ్ అట్లాగే వీడియో లెంత్ అవ్వకపోతే కనుక కొన్ని బేసిక్ కిక్స్ కూడా ఇందులో చూపిస్తాను, లేకపోతే కిక్స్కి సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ఫస్ట్ ఇందులో మాత్రం మనం మెయిన్గా లెగ్ రైజెస్ కానీ లెగ్ స్ట్రెచెస్ కానీ చూద్దాం. చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బేసిక్గా నేను ఎవ్రీడే చెప్తుంటాను కదా, మనం ఏ వర్కౌట్ చేసినా కానీ ముందు ఆ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు బాడీ స్ట్రెచెస్, బాడీని వార్మప్ చేసుకోవాలి కదా. సో మనం ఫస్ట్ బాడీ స్ట్రెచెస్ చేసేసుకుందాం. నేను మీకు బాడీ స్ట్రెచెస్ కావాలంటే నా లాస్ట్ వీడియోలో ఉన్నాయి, అవి చూడండి. నేను కూడా వెంటనే బాడీ స్ట్రెచెస్ చేసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు మనం మన లెగ్స్ స్ట్రెచ్ అవ్వడానికి కొన్ని లెగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే లెగ్స్ ఫ్రీగా రావడానికి అందరికీ రావు, అది మన లెగ్స్ని స్ట్రెచెస్ చేసి ఆ మజిల్స్ మనం స్ట్రెచ్ చేసి బాగా వాటిని బాగా స్ట్రెచ్ చేస్తూ బాగా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తుంటే కనుక ఆ లెగ్స్ మనకి ఫ్రీగా కిక్స్ అనేవి ఫ్రీగా వస్తుంటాయి. సో వాటి కోసం ఆ కిక్స్ ఫ్రీగా రావడం కోసం కొన్ని ఫస్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మన ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అని చూసేద్దాం. ఇప్పుడు నేను చేయబోయేది లెగ్ స్ట్రెచెస్, ఇది బటర్ఫ్లై స్ట్రెచెస్ అనమాట లెగ్స్. ఇవి ఫస్ట్ మనం చేయాల్సిన స్ట్రెచెస్. ఈ మనకి ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ లెగ్ ఈ పార్ట్లో జాయింట్స్, ఈ జాయింట్స్ స్ట్రెచ్ అవ్వడానికి చేసే మెయిన్ ఎక్సర్సైజ్ అనమాట. యోగాలో కూడా చేస్తారు ఇవి, చూడండి కొద్దిగా దగ్గర రావా. లెగ్స్ని ఇట్లా ఆనిచ్చి మన హ్యాండ్స్ని ఇట్లా చూడండి, మన ఈ థై మజిల్ సారీ ఈ నీస్ మీద ఇట్లా పెట్టి కింద పుష్ చేయండి. మన బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా ఉండాలి యాక్చువల్గా. చూడండి నా ఈ టూ లెగ్స్ కింద ఆనుకుంటున్నాయి. ఆరల్స్ మీకేమైనా కుదరకపోతే కనుక వెనకాలేదన్నా దానికి ఆనుకోండి, సపోర్ట్ తీసుకొని అప్పుడు కిందకు పుష్ చేయండి, ఫ్రీగా వస్తుంది. లేకపోతే కొంత స్టార్టింగ్లో ఏం చేస్తారు ఇట్లా కూడా చేయొచ్చు. ఇట్లా ఒక కొద్దిసేపు చేయండి, ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్. చూడండి నా లెగ్స్ పూర్తిగా కింద అనుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఒక లెగ్ని ఫార్వర్డ్ పెట్టండి, అండ్ ఇంకో లెగ్ని మన ఇక్కడ థై మజిల్ కానిచ్చండి. అండ్ మన ఈ హ్యాండ్స్ తోటి ఇక్కడ పూర్తిని ఇట్లా పట్టుకోండి, లాక్ చేసి పెట్టండి. లాక్ చేసి పెట్టిన తర్వాత మన నీకి మన హెడ్ని ఆనిచ్చాలి. ఇట్లా ఒక కొన్ని సెకండ్స్ చేయండి, ఒక 10 సెకండ్స్ ఉండండి ఫస్ట్ మీకు, ఆ తర్వాత ఆ టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ చేయడం వల్ల ఇక్కడున్న ఈ థై మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అండ్ సేమ్ ఇటు కూడా అన్ని ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు కానీ చేసేటప్పుడు మనం ఈ లెగ్ని ఇట్లా పైకి అయితే ఎత్తకూడదు, అలాగే ఈ లెగ్ని ఈ కాలు కింద కూడా పెట్టకూడదు, ఇట్లాగే చేయాలి. ఇట్లా చేస్తే మీకు పర్ఫెక్ట్గా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టూ లెగ్స్ చలో. ఇప్పుడు వచ్చేసరికి ఒక 10 సెకండ్స్ ఉండండి, అయిపోయిన తర్వాత ఫాస్ట్ స్టార్ట్. అండ్ ఇప్పుడు ఒక లెగ్ని మనం ఇక్కడ కిందన ఆనిచ్చి ఇంకొక లెగ్ని స్ట్రైట్గా పెట్టుకొని చూడండి ఎగ్జాక్ట్గా నేను ఎట్లా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి, ఇది 10 సెకండ్స్. సేమ్ మళ్ళీ ఈ లెగ్ కూడా వచ్చేసరికి మనం వీటిని ఇప్పుడు నేను చేయబోయేది సైడ్ సెటప్స్ అంటారు వీటిని. ఈ సైడ్ సెటప్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా ఈ థై మజిల్స్ స్ట్రాంగ్ అవడానికి చేస్తారు. లెగ్స్ ఇట్లా కొద్దిగా వైడ్ చేసి హ్యాండ్స్ కావాలి వెనకాల పెట్టుకోవచ్చు, ఇట్లా ముందుకు పెట్టుకోవచ్చు, అది మీ సపోర్ట్ అనమాట. మీ కంఫర్ట్ ఎట్లా ఉంటే, మీకు బ్యాలెన్స్ ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు. చలో,
నాకు ఇట్లా బ్యాలెన్స్ నా ఫస్ట్ ఇట్లా అలవాటు వన్ పొజిషన్ చూడండి యాక్చువల్ ఎగ్జాక్ట్గా నేను ఈ ఫుట్ని కిందన పూర్తిగా ఆనిచ్చాను అండ్ దీన్ని ఆనిచ్చా దాన్ని దీన్ని ఇట్లా నుంచో పెట్టాను దీని సపోర్ట్ తీసుకొని ఈ లెగ్ అండ్ ఈ లెగ్ నేను నేల మీద గట్టిగా పుష్ చేస్తూ నేను పైకి లెగుస్తున్నాను చూడండి మళ్ళీ సో ఇవి ఇట్లాగా మనం ఒక 10 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఈ ఇన్నర్ థై మజిల్స్ అనేవి అండ్ ఈ జాయింట్స్ అనేవి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అట్లా ఎంత స్ట్రెచ్ అయితే అంత ఎక్కువ చేస్తే మనకి లెగ్ థైస్లో అంత పవర్ వస్తుంది అండ్ కిక్కి కూడా పవర్ ఎక్కువ రావాలంటే థై పవర్ ఉండాలి థై ఎంత స్ట్రాంగ్గా ఉంటే కిక్లో కూడా పవర్ అంత స్ట్రాంగ్గా వస్తుంది ఇప్పుడు ఇంకో స్ట్రెచెస్ లెగ్స్ని మనం ఇట్లా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి మీకు హార్డ్గా ఉన్నా సరే స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే లెగ్ ఎంత స్ట్రెచ్ అయితే అంత బెస్ట్ స్ట్రెచ్ అయిన తర్వాత పూర్తిగా ఇట్లా లెగ్ చూడండి ఇట్లా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచండి స్టార్టింగ్లో 10 సెకండ్స్ ఆ తర్వాత టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి నా లెగ్స్ చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో పూర్తిగా కిందకు ఆనుకొని ఉన్నాయి ఏమాత్రం పైకి లెగవట్లేదు మనకి ఈ స్ట్రెచ్ అవ్వాల్సింది ఈ పార్ట్ స్ట్రెచ్ అయితే ఇంకా మిగతాదంతా ఈజీగానే వస్తుంది చలో ఇట్లా చేసాం కదా అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 చలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నేను ఫార్వర్డ్ నాకు ఎంత వీలైతే అంత ముందుకు వచ్చి అందుకోవడానికి ట్రై చేస్తాను ఈ స్ట్రెచెస్ వల్ల టోటల్ ఈ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ప్రతి ఇక్కడున్న మజిల్ అంతా ఫుల్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది చలో ఇవి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇప్పుడు మనం కొన్ని లెగ్ రైజెస్ చూద్దాం చలో ఫస్ట్ మనం లెగ్ రైజెస్ చేయాలంటే కనుక మన ఫస్ట్ మనకి వీక్గా ఉండేది లెగ్ ఏంటంటే లెఫ్ట్ కాబట్టి ఆల్స్ మీకు రైట్ వీక్గా ఉంటే రైట్తో స్టార్ట్ చేయండి అంటే మాకంతా నేను రైట్ హ్యాండెడ్ కాబట్టి నాకు రైట్ హ్యాండ్లో ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నాకు రైట్లోనే ఎక్కువ పవర్ ఉంటుంది సో మీరు లెఫ్ట్ హ్యాండెడ్ అయితే కనుక లెఫ్ట్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్తో స్టార్ట్ చేయండి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా రైట్ లెగ్ని స్ట్రైట్గా పెట్టి సేమ్ అదే పొజిషన్లో నా లెఫ్ట్ లెగ్ని వెనక్కి పెట్టాను కుదిగిటి చూపించు చూడండి ఎగ్జాక్ట్గా నేను ఎట్లా చేశాను లెగ్ని ఎక్కడ నేను బెండ్ చేయలేదు అండ్ ఇప్పుడు నేను గార్డ్ పెట్టి గార్డ్ని డౌన్ చేస్తూ లెగ్ రైజ్ చేయాలి ఒకసారి మీడియో చూడండి తర్వాత నేను మళ్ళీ చెప్తాను చూసారు కదా నేను గార్డ్ని డౌన్ చేస్తూ లెగ్ రైజ్ చేస్తాను స్లోగా చూడండి ఈ గార్డ్ని కిందకి ఎందుకు అంటున్నానంటే మనం ఎప్పుడైతే కిందకి అంటామో అప్పుడే బాడీ వెయిట్తో పాటు లెగ్స్ అంటే బాడీ పవర్తో లెగ్ రైజ్ అవుతుంది అంటే ఇది బ్యాలెన్స్ అనమాట ఇది లేకుండా ఇట్లా అన్న ఉంటే కనుక లెగ్ ఫ్రీగా లెగవదు అండ్ పవర్ కూడా రాదు ఎక్కువ స్ట్రెచ్ కూడా అవ్వదు ఇట్లా అనుంటే కనుక చూడండి చలో ఇప్పుడు ఇట్లాగా లెఫ్ట్ తోడు ఒక 10 చేసిన తర్వాత 10 రైజెస్ బాగా చూడండి పర్ఫెక్ట్గా చేయాలి ఇందులో మళ్ళీ అక్కడ మిస్టేక్ వస్తే కింద జారి పెడతారు అండ్ మీరు ఇంకొద్దిగా లెగ్స్ని ఎక్కువగా రైజ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ టో లేపండి చూడండి ఎక్కువ రైజ్ చేసేటప్పుడు దీన్ని మాత్రం అంటే అట్లా ఆనిచ్చారంటే స్లిప్ అయ్యి వెనక్కి పడిపోతారు సో ఇప్పుడు మనం లెగ్ లెఫ్ట్ లెగ్ 10 చేసిన తర్వాత కమింగ్ టు రైట్ లెగ్ రైట్ లెగ్ కూడా సేమ్ అంతే ఒక 10 చేయాలి ఓకేనా ఈ లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 అట్లా ఒక సెట్ చేసిన తర్వాత 30 సెకండ్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక 10 చేయండి లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 మళ్ళీ 30 సెకండ్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో సెట్ చేయండి లెఫ్ట్ 10 రైట్ 10 మనం ఫ్రంట్ లెగ్ రైజెస్ చూసాం కదా ఇప్పుడు మనం సైడ్ లెగ్ రైజెస్ చూద్దాం సేమ్ అట్లాగే బట్ పొజిషన్ ఇట్లా పెట్టండి గార్డ్ పెట్టండి చూడండి సైడ్కి అన్నమాట లెగ్ 1 2
3, 4, 5 నేను 5 చేసి చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తే టైం సరిపోదు కాబట్టి రైట్ 1, 2, 3, 4, 5 మీరు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మీకు ఎంతవరకు రైజ్ అయితే అంతవరకు చేయండి ఎక్కువ చేస్తే కనుక నెక్స్ట్ డే క్రామ్స్ వచ్చేస్తాయి అండ్ లెగ్ కూడా ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు మీరు జారి కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు సైడ్ రైజెస్ అయ్యాయి కదా మనం ఇప్పుడు బ్యాక్ రైజెస్ చూద్దాం చూడండి సేమ్ మళ్ళీ అట్లాగే గాట్ పెట్టిన తర్వాత చూడండి మనం ఫస్ట్ లెఫ్ట్ లెగ్ లేపాలి కాబట్టి లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టుకొని బ్యాక్ రైజ్ కాబట్టి 1, 2, 3, 4, 5 అండ్ ఇప్పుడు రైట్ సేమ్ అంతే కాకపోతే లెగ్ చేంజ్ చేసుకోవాలి లెఫ్ట్ బ్యాక్ పెట్టుకొని రైట్ సారీ లెఫ్ట్ ఫ్రంట్కి పెట్టుకొని రైట్ బ్యాక్కి పెట్టుకోవాలి గాట్ 1, 2, 3, 4, and 5 చలో ఇప్పుడు బ్యాక్ రైజెస్ మీకు బ్యాక్ రైజ్కి ఏదైనా సపోర్ట్ తీసుకొని చేయాలనుకుంటే కనుక ఏదైనా వాల్ని కానీ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు నాకు ఇక్కడ టైర్ ఉంది నేను ఫ్రంట్కి బెండ్ అయ్యి టైర్ సపోర్ట్ తీసుకొని బ్యాక్ లెగ్ రైజెస్ చేస్తాను చలో ఇప్పుడు చేసేద్దాం ఇలా ఫ్రంట్కి బెండ్ అయ్యి లెగ్స్ మాత్రం వెనకాల స్ట్రైట్గా పెట్టండి 1, 2, 3, 4, 5 ఇవి వ్యూవర్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియోలో మనం లెగ్స్ కోసం లెగ్స్ కిక్స్ కోసం కొన్ని బేసిక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చూసాం అండ్ అలాగే ఫ్రంట్ లెగ్ రైజ్ బ్యాక్ లెగ్ రైజ్ సైడ్ లెగ్ రైజెస్ కూడా చూసాం అండ్ వచ్చే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీడియోనే చెప్పాను అండ్ ఇంకో వీడియోలో నేను కిక్స్ చేసి చూపిస్తాను బేసిక్ స్టార్టింగ్ కిక్స్ అన్నమాట ఫ్రంట్ కిక్ స్నాప్ కిక్ రౌండ్ హౌస్ కిక్ ఇట్లాంటి బ్యాక్ కిక్ ఇట్లాంటి కొన్ని కిక్స్ చేసి చూపిస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అందరు ఎవరు లైక్లు కొట్టట్లేదు చూస్తున్నారు కానీ వీడియోలు కామెంట్లు అయితే అసలు ఒక్కరు కూడా చేయట్లేదు కామెంట్ చేయండి ఆ బాబు మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు ఏ పాట నచ్చిందో లేదో నాకు తెలిసేది లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టకపోతే నాకు నా వీడియో నచ్చలేదని నేను అనుకుంటున్నాను నేను అట్లా నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరగట్లేదు పెంచండి నేను మీకోసం కష్టపడి రోజు గ్రౌండ్కి వచ్చి నా క్లాసెస్ చెప్పుకొని నేను అలసిపోయిన తర్వాత కూడా నేను మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను నేను మనీ ఏం చేద్దామని కాదు నా కిక్ బాక్సింగ్ అనే ఆర్ట్ని నేను డెవలప్ చేద్దామని అండ్ కిక్ బాక్సింగ్ బాక్సింగ్ కోసం చాలామంది చూస్తున్నారు తెలుగులో ఒక ఛానల్ కూడా లేదు సో అందుకని ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను నాకు కొద్దిగా మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్